ఇప్పటి వరకు ఎన్నో ట్విస్టులతో నడుస్తూ వచ్చిన రాజ్ తరుణ్ లావణ్య కేసులో ప్రస్తుతం లావణ్యపై ఉచ్చు బిగుస్తోంది. ఎస్, నార్సింగ్ పిఎస్లో లావణ్యపై కేసు నమోదైంది. లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్టుగా కేసు నమోదు చేశారు. ఆర్జే శేఖర్ బాషా, ప్రీతి, అడ్వకేట్ మధుశర్మ ఇచ్చిన ఫిర్యాదుది. మూడేళ్లుగా లావణ్యతో పరిచయం ఉందంటోంది ప్రీతి. తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ఫిర్యాదు ఇచ్చింది. ప్రీతి ఉదయలకు ఏకంగా నూడ్ వీడియోస్ పెట్టి మరీ టార్చర్ చేసినట్టుగా వారి కంప్లైంట్లో పేర్కొన్నారు. అంతేకాదు బెదిరించడం కూడా లావణ్యకు అలవాటే అంటూ కెమెరా ముందుకొచ్చారు లాయర్ మధుశర్మ. చాలా మందిని లావణ్య డ్రగ్స్ విషయంలో ఇబ్బందులు పెడుతుంది అంటూ కూడా చెప్పారు అడ్వకేట్ మధుశర్మ. ఈ విషయంలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో డ్రగ్స్కు ఫైట్ చేయడం వల్లే డ్రగ్స్ మాఫియా రాష్ట్రాన్ని టార్గెట్ చేసి ఈ విధంగా నానా రకాలమైన హెరాస్మెంట్కి గురిచేస్తుంది. అంటే ఎవరు విట్నెస్లు వచ్చినా వాళ్ళని కూడా బెదిరింపులకు గురిచేస్తాం, నానా రకాలుగా ఇబ్బందులు పెడతాం, మా ఇష్టం వచ్చి చేస్తాం అనే ధోరణిలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. బట్ దీనికి సంబంధించి మేము పోలీస్ వారికి పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు కన్జ్యూమ్ చేశారు, ఏ టిఫిన్ సెంటర్స్ నుంచి వచ్చాయి, వాళ్ళు ఎలా ఫోర్స్ఫుల్గా ఆడపిల్ల చేత డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించారు, వాళ్ళు ఏవేవి న్యూడ్ వీడియోస్ ఆడపిల్ల పేరెంట్స్ పంపించి డబ్బులు డిమాండ్ చేశారు, ఇవన్నీ వివరాలు పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. దీనే విషయాన్ని మేము పోలీస్ వారికి కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో డ్రగ్స్ సంబంధించి ప్యారలల్గా జరుగుతున్న కేసులో విట్నెసెస్ని అందరినీ మేము తీసుకొని వస్తాము. లావణ్య ఎవరెవరిని ఇబ్బందులు పెట్టింది, ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు చేసి ఎవరెవరి జీవితాలను నాశనం చేసింది, ఎవరెవరితో ఆడుకుందో వాళ్ళందరూ అతి త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంటే మేము యాజ్ వెల్ యాజ్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాం. లావణ్య కేసు ఇప్పుడు మలుపులు తిరుగుతోంది, కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ వైపుగా మళ్ళింది. అంటే ఎంత సీరియస్గా ఇప్పుడు టర్న్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా డ్రగ్స్ అలవాటు చేయడం అనేది ఒక పెద్ద నేరం కింద వస్తుంది. ఒక అమ్మాయికి డ్రగ్స్ బలవంతంగా ఇచ్చినట్లుగా కనుక నిరూపితమైతే లావణ్యపై సీరియస్ కేసులు నమోదయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. సో ప్రస్తుతం ఆర్జే శేఖర్ బాషా మీడియా ముందుకొచ్చి లావణ్య తన బిహేవియర్ ఎలా ఉంటుందో, పైకి కేవలం నటిస్తుందని కానీ ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఏకంగా నరకం చూపించిందంటూ చెప్పిన వ్యాఖ్యలకు బలం చేకూరినట్టుగా ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ప్రీతి ఇప్పుడు ముందుకు రావడంతో తనకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందంటూ కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు లాయర్ మధుశర్మ ఈ కేసును ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది చూడాలి. ఒకవేళ స్పష్టమైన ఆధారాలు ఉంటే కోర్టు ఇచ్చే తీర్పు కూడా ఎలా ఉంటుందనేది చూడాలి. ఇప్పటి వరకు లావణ్య తన వర్షన్ ఒక ఆడపిల్ల అనే వర్షన్తో చాలా వరకు ముందుకొచ్చింది, కొంతమంది సపోర్ట్ చేశారు. కానీ మెల్లమెల్లగా కొన్ని ఆడియో టేపులు బయటకు రావడం, ఆమెకు వేరే వారితో పరిచయం ఉన్న వార్తలు బయటకు రావడం, వాటికి సంబంధించిన ఆడియో టేపులు బయటకు రావడం, ఇప్పుడు ఏకంగా డ్రగ్స్కు సంబంధించి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఇది మరొక టర్న్ తీసుకుంది. సో ప్రస్తుతం రాజ్ తరుణ్ ఈ విషయంలో సినిమా పరంగా ప్రమోషన్ల విషయంలో బయటకు వస్తున్నారు, కానీ ఈ విషయంలో ఎక్కడ స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కేవలం సినిమా ప్రమోషన్లలో భాగంగా వారు అడిగిన క్వశ్చన్లకు మాత్రమే సమాధానం చెప్తూ కేవలం లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవుతానంటూ సినిమా విషయం మాత్రమే మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు లాయర్ బయటకు వచ్చారు. సో లాయర్ బయటకు వచ్చి ప్రస్తుతం నార్సింగ్ పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మన శేఖర్ బాషా కనిపిస్తున్నాడు, అదేవిధంగా ప్రీతి కూడా కనిపిస్తున్నారు. సో మాస్క్ పెట్టుకుని ఉన్న అమ్మాయి కూడా కనిపిస్తోంది. సో ఏకంగా నూడ్ కాల్స్ చేసి టార్చర్ పెట్టిందంటూ కూడా వీళ్ళు అభియోగం నమోదు చేశారు. కాబట్టి ఈ కేసులో ఈ కేసుకు సంబంధించి ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎలా ఉండబోతోంది, ఆధారాలు ఇవ్వబోతున్నారా, ఎలా ఉండబోతుంది చూద్దాం.